ఛానల్ సభ్యులందుకి నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ దేని గురించి అంటే కోడి పుంజులకి మోర్ల సమస్య. ఈ మోర్ల సమస్య గురించి ఈరోజు ట్రీట్మెంట్ అలాగే మోర్ల వచ్చిన మనం ఎలా గుర్తించాలి అనే విషయం గురించి అయితే ఈరోజు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి పుంజుకు మోర్లు వచ్చినాయని ఎలా గుర్తించాలంటే సింప్టమ్స్ ఎలాగ ఉంటాయంటే మోర్ వచ్చినప్పుడు పుంజు అనేది నడవలేదు, అలాగే ఒక చోట కూర్చోలేదు, అలాగని చెప్పేసి పెట్టలని తరవలేదు, ఒక చోట గమ్మని కూర్చుంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే మోర్ వచ్చినప్పుడు మోకాలు ఉంటుంది కదా, మోకాలు భాగం అనేది బాగా వాచిపోయేసి ఆ మోకాల దగ్గర వెనక ఇది మోకాలు అనుకోండి, ఇక్కడ భాగంలో దానికి ఒక బుడిపిలాగా వస్తూ ఉంటుంది. సో అది రావటం వల్ల కోడి అనేది దాని ఫంక్షనింగ్ కాలు ఫంక్షనింగ్ అనేది జరగదు, కాలు ఇలా మొడవలేదు, ఇలాగా కాలు పెట్టలేదు. సో అలా జరుగుతూ ఉంటుంది. దానికి ఏ ఆయింట్మెంట్ రాయాలి అండ్ ఇంకోటి ఏంటంటే దానికి ఏ టాబ్లెట్ వేయాలనే విషయం కూడా ఈరోజు మాట్లాడదాం. మొదటిగా ఈ ఆయింట్మెంట్, నేను చెప్పబోయే ఆయింట్మెంట్ కానీ అలాగే ఈ టాబ్లెట్ కానీ వాడి కంటిన్యూషన్గా వాడాలి. 7 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో వాడితేనే తగ్గుతుంది. ఓకేనా? అలాగని మోర్లు వచ్చి తగ్గిపోయినాయి కదా అని చెప్పి నెలన్నరకి పుంజుని బ్రీడింగ్ చేయకూడదు. మోర్ వచ్చి తగ్గిన తర్వాత మినిమం 2.5 నెలలు కానీ 2 నెలల నుంచి 3 నెలల పాటు పుంజుని బ్రీడింగ్ చేయకూడదు. సరే, ఇక లేట్ చేయకుండా మెడిసిన్ అయితే చెప్తాను. లో బ్యాక్ జిఎం అని చెప్పేసి ఒక ఆయింట్మెంట్ దొరుకుతుంది హ్యూమన్ మెడికల్ షాపుల్లో, లో బ్యాక్ జిఎం. ఓకేనా? అది తీసుకొచ్చేసి రోజుకి 3 సార్లు కానీ 4 సార్లు కానీ 5 సార్లు కానీ మీ ఇష్టం రాసుకుంటా ఉండండి. ఆయింట్మెంట్ ఎన్నిసార్లే రాయాలి, ఎన్నిసార్లు రాయకూడదని అయితే ఏం లేదు. కానీ టాబ్లెట్ ఒకటి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్, FOLIC, ఫోలిక్ ACIED, ACID, ఫోలిక్ యాసిడ్. ఈ టాబ్లెట్ తీసుకొచ్చి కోడి వయసును బట్టి హాఫ్ టాబ్లెట్ కానీ ఫుల్ టాబ్లెట్ కానీ వేసుకోవాలి. రోజుకు ఒక్కసారి వేసుకోవాలి టాబ్లెట్. అలాగే దానికి తొందరగా డైజెషన్ అయిపోయి ఫుడ్ బెటర్, ఎందుకంటే అది నడవలేదు కదా, నడిస్తే తొందరగా డైజెషన్ అయిపోయింది, అది నడవలేదు కదా. సో తొందరగా డైజెషన్ అయిపోయి ఫుడ్ లాంటిది పెట్టుకోండి, పుంజు అనేది చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది. ఓకేనా? దీన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలాంటి కోళ్ళకి సంబంధించి హెల్త్ టిప్స్ కావచ్చు, ట్రీట్మెంట్లు కావచ్చు, మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, కీప్ సపోర్టింగ్ అస్. ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.